మీ ట్రైలర్ చూస్తుంటే విఎఫ్ఎక్స్తో ఒక మ్యాజిక్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో, ఈ సినిమా చేసే విషయంలో రాజమౌళి గారిని ఎంతవరకు ఇన్స్పైర్ చేసుకున్నారు? ప్రతి డైరెక్టర్కి రాజమౌళి గారు ఒక గాడ్ ఫాదర్ లాంటి మనిషి అండి. నాకు ఇంకా ఎక్స్ట్రా కనెక్ట్ ఉందండి, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా తమిళ్లో వచ్చి సిరితే సినిమా అండి. దాని తర్వాత నా పేరు ముందు సిరితే అన్న పేరు ఇనిషియల్ లాగా వచ్చి లైక్. సో ఆ సినిమా విక్రమార్కుడుగా తెలుగులో వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమా. సో ఐఎమ్ ఆల్వేస్ లైఫ్ అంతా రుణపడాలి టు మిస్టర్ రాజమౌళి సార్. సో హీఈస్ అ పయనియర్ ఇన్ ద ఫీల్డ్. సీజీని ఎలా వాడుకోవాలి, ఒక ఎమోషనల్ కథ ఎలా చెప్పాలి, ఇలా హీ హస్ డన్ గ్రేట్ వర్క్ అండి. సో అలాంటి సినిమా చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. సో ఈ సినిమాకి ఇంతకుముందు సూర్య గారు చెప్పినట్టు ఆ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇలా కూడా సౌత్ ఇండియన్ సినిమా చేయొచ్చు, ఒక ఇండియన్ సినిమా ఇలా చేయొచ్చు అన్నదాన్ని ఫస్ట్ చేసింది రాజమౌళి గారు. ఐఎమ్ సో హ్యాపీ టు డూ సిరితే హిస్ మూవీ అండ్ వీఆర్ జస్ట్ వాకింగ్ ఇన్ హిస్ పాత్ అండి.